ఎమ్మెల్సీ భానుప్రసాదరావుపై అభ్యర్థి రవీందర్ సింగ్ చేసిన అనుచిత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీనియర్ నాయకులు ఉప్పురాజు స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఉప్పురాజుతో పాటు పలువురు కౌన్సిలర్లు మాట్లాడారు. భానుప్రసాదరావు వేలాది మందికి కరోనా కష్టకాలంలో సాయం చేశారని గుర్తు చేశారు. అలాగే పెద్దపల్లి అభివృద్ధిలో భానుప్రసాదరావు పాత్ర గణనీయంగా ఉందన్నారు. అలాంటి నాయకుడు బాను గురించి మాట్లాడడం రవీందర్ సింగ్కు తగదని అన్నారు. రవీందర్ సింగ్కు పదవులు అధికారం ఉంటేనే అంత సవ్యంగా ఉన్నట్టు అవుతుందా అని కౌన్సిలర్లు ప్రశ్నించారు. కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడిగా కొలిపాక శ్రీనివాస్కు ఎవరు అధికారం ఇచ్చారని అడిగారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు లైశెట్టి భిక్షపతి, ఉప్పు కృష్ణమూర్తి, సాబీర్ ఖాన్, సురేష్ బాబు పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం, టీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటామని కౌన్సిలర్ భిక్షపతి స్పష్టం చేశారు. వసంత కరీంనగర్ గారు 51వ డివిజన్ కార్పొరేటర్, సర్దార్ రవీందర్ సింగ్ గారు మా ప్రియతమ నాయకులు, ఎమ్మెల్సీ ప్రభుత్వం ఇప్పైనటువంటి శ్రీ భానుప్రసాదరావు గారి మీద చేసినటువంటి నిరాధారమైన ఆరోపణలు మేము టీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అతను మనకు పదవి రాలేదని ఒక ఉద్దేశంతో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం విహేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎమ్మెల్సీ గారు 2008 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా మన కరీంనగర్ జిల్లాకి ఎమ్మెల్సీకి ప్రాతినిధ్యం వహించుకుంటూ తనకున్న పరిధిలోనే కాకుండా సోషల్ సర్వీస్ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా అందరికీ స్థానిక సంస్థల నాయకులకు కానీ ఇతర పార్టీ ప్రముఖులకు కానీ పార్టీ రహితం కూడా ఆయనకు సేవలను అందించింది. దానికి నిదర్శనం ఆయన 2008 నుండి చేస్తున్నటువంటి సేవలు నిదర్శనంగా మేము వారికి తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీకి గారికి అనుసరణ ఉంటూ కూడా మా రాష్ట్ర సాధనే ముఖ్యంగా భావించి ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధించడంలో కూడా ముఖ్య భూమిక పోషించిన వారిలో భానుప్రసాద్ గారు ఒకరు. దాని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ రోజు ఆయన సేవలను గుర్తించి అప్పటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సాధనలో మీరు ఒక ముఖ్య పాత్ర పోషించారు కాబట్టి ఈ తెలంగాణ సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి దిశలో మీరు కూడా పాత్ర వహించాలని కోరిన పెద్దప ఆ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలందరినీ కూడా తెలంగాణ అభివృద్ధి కొరకు ఆనాడు టీఆర్ఎస్లో విలీనం చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిన గొప్ప వ్యక్తి భానుప్రసాదరావు గారు. ఈ యొక్క ఆరోపణలు చేయడం ఆయన ఒక వృత్తిరీత్యా న్యాయవాది అయి ఉండి సీనియర్ పొలిటిషియన్ అయి కూడా ఇటువంటి అబద్ధాలు చెప్పడం వారి విజ్ఞతకే మేము వదిలిపెడుతున్నాం. ఎందుకంటే అతను కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడు, మేము అతన్ని గౌరవిస్తున్నాం. తెలంగాణలో ఒక రవీందర్ సింగో ఇంకోరో చేస్తేనే ఒక తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు, సబ్బండ వర్గాలు చేస్తేనే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ సాధించుకున్నాం. ఎమ్మెల్సీ గారు ఎవరికి అందుబాటులో ఉండరు, ఎమ్మెల్సీ గారు ఎవరిని కలవరు అని ఒకటి నిరాధారమైన ఆరోపణ చేయడం రవీందర్ సింగ్కే చెల్లుతుంది. ఎందుకంటే మీరు మేయర్గా ఉన్నప్పుడు మీ యొక్క 16వ డివిజన్లో మీ సిక్ వార్డులో కూడా రీడింగ్ రూమ్కు గౌరవ శాసన మండలి సభ్యులు భానుప్రసాదరావు గారి నిధుల నుండి కూడా 5,25,000 రూపాయలు తీసుకున్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపోయి అబద్ధమైన ఆరోపణలు చేస్తున్నావంటే జిల్లాలో కానీ డివిజన్లో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారికి భానుప్రసాదరావు గారికి పూర్తిగా మద్దతు ఉంటుంది. ఎవరో కొందరు ఎవరు చేస్తలేరు అనేటువంటి నమ్మద్దు. నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఠాగూర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు పెద్దపల్లి పర్యటనలో భాగంగా ఆయన స్థానిక కౌన్సిలర్ల మీద చేసిన ఆరోపణలు అయితేనేమి
ఆయన ఏకపక్షంగా తను మున్సిపల్ ఫోరం అధ్యక్షుడైన అనుకొని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడిన మాటల మీద అయితేనేమే ఈ రోజు మేము వాటిని తీవ్రంగా మా మున్సిపల్ కౌన్సిలర్ల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లంతా మా టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ అయినటువంటి భానుప్రసాద్ గారు మరియు ఎల్ రమణ గారిని ఖచ్చితంగా బలపరిచాం మేము మా ఓటు వాళ్ళిద్దరికే ఉంటుంది ఎట్టి పక్షాన మూడో వ్యక్తికి స్థానం ఏమని తెలియజేస్తున్నాం మంత దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడ్డటువంటి మా భానుప్రసాద్ ఎమ్మెల్సీ గారిని మళ్ళోసారి గెలిపించుకోవడానికి అదేవిధంగా పార్టీ బలపరిచినటువంటి ఎల్రమణ గారిని కూడా ఎమ్మెల్సీకి ఆయన కూడా ఎన్నుకోవడానికి మా వంతు ప్రయత్నంగా మా ఓట్లన్నీ మా పార్టీ బలపరిచినటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారు బలపరిచినటువంటి మా పార్టీ అభ్యర్థులుగా వేస్తాం తప్ప ఏదో ఆరోపణలు చేసి ఏదో డబ్బులకు అమ్ముడు పోతారు లేకపోతే ఏదో చేస్తారు అని అంటే ఇక్కడ డబ్బులకు అమ్ముడు పోయి లేకపోతే ఓట్లేసేంత ఈయన స్థితిలో పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరు లేరు పార్టీ పక్షాన బలపరిచినటువంటి వ్యక్తుల్నే మేము ఖచ్చితంగా గెలిపిస్తాం తాగుతాం అదేవిధంగా భానుప్రసాద్ గారు పెద్దపల్లి అభివృద్ధి విషయంలో ఏం చేయలేదనే నిరాధారణమైన ఆరోపణలు చేయడం తప్పు ఆయన కరోనా టైంలో చాలా వార్డులలో మనలు మిత్రులు చెప్పినట్టు ఎన్నో కిట్లు పంపించారు నిత్యావసర వస్తువులు కూడా పెద్దపల్లి పట్టణంలో లేకపోతే ఎవరైనా రిక్వెస్ట్ మేరకు వివిధ గ్రామాల్లో కూడా ఆయన ఇచ్చినట్టుగా మాకు తెలుసు 13,75,000 తోటి మా ఎఫ్సిఐ గోదాం ఏరియాలో ఒక రోడ్డు ఇచ్చారు ప్లస్ ఒక 2 లక్షల తోటి ఒక చిన్న రోడ్డు ఇచ్చారు ఇట్లాంటి చాలా మున్సిపల్ కౌన్సిలర్ల పిలుపు మేరకు ఎన్నో ఎంపీలాడ్స్ నిధులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అట్లాగని చెప్పేసి ఆయన్ను నిధులు ఇయ్యడు అందుబాటులో లేడు అడిగినప్పుడు తెలుస్తుందండి మనిషి వీళ్ళు ఆయన చేస్తాడా చేయడం అనేది అడిగి తెలుసుకోవాలి ఫస్ట్ అంతేగాని నిరాధారాల ఆరోపణలు వద్దు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులనే మేము గెలిపించుకుంటాం పెద్దపల్లిలో ఉన్న టిఆర్ఎస్ కౌన్సిలర్ల అందరము మూకుమ్మడిగా ఒకే రకంగా ఒకే తరఫున ఉన్నాం కానీ ఎవరు కూడా అంటే అతను ఒక్కడు తప్పించి ఎవరు కూడా టిఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ రవీందర్ సింగ్ గారి దిక్కు కానీ ఒలిపాక శ్రీనివాస్ గారి దిక్కు కానీ లేరు కౌన్సిలర్స్ ఫోరం అధ్యక్షుడు అని చెప్పి ఆయనకి ఆయనే ప్రకటించుకొని ఆయనకి ఆయనే అనుకుంటున్నారు తప్ప ఆయనే సొంతగా ప్రకటించుకొని కౌన్సిలర్లు అందరూ నా దిక్కు ఉన్నారు నేను మొత్తం ఏంటిది అంటే నేను అనిచేస్తా అని చెప్పి ఇది కరెక్ట్ కాదు ఏదన్నా మీకు పగలు ప్రతికారాలు ఉంటే మీరు సొంతగా చేసుకోవాలి కానీ కౌన్సిలర్ల మీద దయచేసి కొలిపాక శ్రీనివాస్ గారు కానీ మీరు కౌన్సిలర్ల మీద బురద చల్లే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ప్రత్యేకమైన మనవి మేమందరం టిఆర్ఎస్ కౌన్సిలర్లము అందరము కూడా భానుప్రసాద్ రావు గారికి ఎల్ రమణ గారికి మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం ఒకటే దిక్కుండి పని చేస్తున్నాము మొత్తము కూడా మాది జై కేసీఆర్ మనిషి మన దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే పేద ప్రజలకు అలాగే కరోనా టైంలో కూడా ఎన్నో వందల కిట్లు పెద్దపల్లిలో చుట్టుపక్కల ఊర్లో అందరికీ పంచడం జరిగింది అది ఆయనకు తెలుసో తెలియకో ఏదో మాట్లాడుతున్నాడు కావున దయచేసి రవీంద్ర సింగ్ గారు మీకు ఒకటే మీకు ఏ పదవి ఇచ్చినా టిఆర్ఎస్ పార్టీ బాగుంటుంది పదవి లేకుంటే మీరు అబండాలు ఇస్తారు అంటే మీ దాంట్లో ఎవరైనా ఒక కార్పొరేటర్గా ఉన్నారా ఇంతవరకు అసలు టిఆర్ఎస్ పార్టీ మీకు ఒక మేయర్గా చేశారు అది జీవితాంతం మీరు రుణపడి కేసీఆర్ గారికి ఉండాలా అది మర్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు అంటే మీకు ఏదైనా పదవి ఖచ్చితంగా కావాలి అదే కదా మీ ఉద్దేశం ఎవరికి పనిచేయలేదు భానుప్రసాద్ రావు గురించి మీరు చెప్పే అర్హత మీకు ఉందా దయచేసి రవీంద్ర సింగ్ గారు మళ్ళీ మీరు పెద్దపల్లికి వస్తే మాతో ముఖాముఖి చేయండి ఆయన ఎన్ని పనులు చేశారో అన్నీ చూపెడతాం ఇదిగోండి మీ వార్డులో మీరు మేయర్ ఉన్నప్పుడు 5 లక్షలు చేంజ్ మీకు వర్క్ పెట్టారు ఇది న్యాయం కాదా దయచేసి పెద్ద పిల్లలు ప్రతి ఒక్క కౌన్సిలర్కు హుజరాబాద్లో భాగకారణ కూడా వర్క్ పెట్టడం జరిగింది మీరు ఇంతవరకు భానుప్రసాద్ గారు పెట్టలేదు అనేది మానుకోండి కానీ రిక్వెస్ట్లీ మీకు చెప్పేది ఏంటంటే ఇంకోసారి తప్పుడు ఆరోపణలు చేయకండి